ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యములో నుండి ఈ దినము నుంచి పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికను మనం అధ్యయనం చేయబోతు ఉన్నాం. గలతీ పత్రికలోని విషయాలు, అంశములు మనము ఇదివరకే ముగించిన రోమా పత్రికలోని అంశములకును విషయాలకును చాలా సమీపంగా కనిపిస్తూ ఉన్నాయి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రోమా పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినటువంటి సంగతి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో వ్రాయబడింది. అలాగే ఒక వ్యక్తి విశ్వాసము ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడును అనేటువంటి విషయాన్ని కూడా పౌలు గలతీ పత్రికలో తెలియజేశాడు. ధర్మశాస్త్రమునకు విశ్వాసమునకు ఎంతమాత్రం సంబంధం లేదని, క్రియల ద్వారా ఏ వ్యక్తి రక్షణ పొందడని రోమాపత్రికలో ఉన్న సారాన్ని తిరిగి పునరుద్ఘాటించాడు పౌలు గలతీ పత్రికలో. అందుచేత గలతీ పత్రిక రోమాపత్రికకు సమీపంగా కనిపించేటువంటి పత్రిక అని చెప్పుకోవచ్చు. పౌలు గలతీయలో ఉన్నటువంటి సంఘములకు ఈ పత్రికను వ్రాశాడు. గలతీయలో ఉన్న సంఘాలు ఏవో చూడాలి అంటే మన బైబిల్లోని, తెలుగు బైబిల్లోని చివరి పేజ్ అయినటువంటి అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అని ఒక పటం, మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఎడంవైపు పైభాగమందు గలతీయ అనే ప్రదేశము మధ్యలో ఉండగా, దానిపైన ఎడమవైపు బితునియా, పొంతు గలతీయ, ప్రక్కలకు కపదొకియా అనే ప్రాంతాలు కనిపిస్తాయి. వాటి క్రింద లూస్త్రా, ఈకోనియా, అంతియోకియా, పీసిదియా అనేటువంటి పట్టణాలు కనిపిస్తాయి. ప్రియులారా, పౌలు తన మొట్టమొదటి సువార్త పరిచర్య అనగా సువార్త ప్రయాణం, 3వ సువార్త ప్రయాణంలో ఈ గలతీయ పట్టణాలను సందర్శించి సువార్తను ప్రకటించాడు. 2వ సువార్త ప్రయాణంలో సువార్తను ప్రకటించడానికి ఆ ప్రాంతములలో పరిశుద్ధాత్ముడు అనుమతించలేదు. ఆ సంగతిని గూర్చి పౌలే వ్రాశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం నుండి నేను చదువుచు ఉన్నాను. ఆసియలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పురుగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మొసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతట వారు మొసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, కాబట్టి పౌలు యొక్క 2వ సువార్త ప్రయాణములో పౌలు గలతీయ పట్టణములను దర్శించలేదు, అందుకు ప్రభు అనుమతించనూ లేదు. మొట్టమొదటి సువార్త ప్రయాణంలో పౌలు ఈ గలతీయ పట్టణములను దర్శించి సువార్తను ప్రకటించాడు. ఈ సంగతులను మీ మననానికి తీసుకొని రావాల్సిందే, మీకు గుర్తు చేయవలసిందే. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం, ఈకోనియలో జరిగినదేమనగా అని వ్రాయబడి ఉంది. 7వ వచనానికి రాగా, లుస్త్రలో జరిగిన సంగతి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇవి గలతీయ పట్టణాలు. లుస్త్రలో జరిగిందేమిటి అనగా, పై వచనాలలో అనగా ఈకోనియలో జరిగిందేమిటో, లుస్త్రలో జరిగిందేమిటో మనం చదవగా తేడా కనిపిస్తూ ఉంది. చూడండి, ఈకోనియలో జరిగిందేమిటి అనగా, కొందరు అతన్ని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి అని వ్రాయబడి ఉంది. కాబట్టి వారు ఆ సంగతి తెలుసుకొని ఇతర ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్తను ప్రకటించిరి. గలతీయలోని ప్రాంతములలోని మిగతా పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఈకోనియలో అవమానపరచబడ్డారు, కానీ
లుస్త్రవ జరిగిందేమిటి అని అనగా దేవుని వాక్యం చెబుతూ ఉంది, బలహీన పాదములు గలవాణిని పౌలు స్వస్థపరచగా ఆ లుస్త్రలో ఉన్న ప్రజలు దేవతలు మనిషి రూపమును దాల్చి భూమి మీదకి దిగి వచ్చి ఉన్నారని పౌలు బర్నబాకు వారు పేర్లు పెట్టి వారికి బలి అర్పించడానికి చాలా ప్రయాసపడ్డారు. ఈకొనియ పట్టణములో వారిని వెళ్ళగొట్టారు, వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. లుస్త్రా పట్టణములో వారిని ఆరాధించుతూ ఉన్నారు, పూజించడానికి ప్రారంభం చేశారు. దానిని వారు ఆపారనుకోండి. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది చూడండి, సువార్త పరిచర్యలో రెండు కూడా రెండు కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. గౌరవాన్ని పొందుట, గౌరవమును కోల్పోవుట, శ్రమలను అనుభవించుట, సంతోషపడుట, రెండు కూడా సమానంగా కలిసి ఉన్నాయి. సువార్త ప్రకటించుట వలన పౌలు శ్రమలను ఎదుర్కొన్నాడు, అనేక హింసలను అతడు భరించాడు, ఆశీర్వాదముల కంటే మించి నేటి దినాల్లో చెబుతున్నట్లుగా. లేక సువార్తను ప్రకటించినందు వలన అతడు పొందిన భౌతిక ఫలం కంటే, ప్రజలతని ఘనపరచడం కంటే ఎక్కువగా హింసలను అతడు తన జీవితమందు అనుభవించాడు. సువార్త అంటే అపవాదికి గిట్టని విషయమే కదా. కనుక దేవుని సువార్త, దేవుని సువార్తను ప్రకటించు సువార్తికుడు, ఇద్దరు కూడా శ్రమల పాలు హింసల పాలు అయ్యారు. ఇది 14వ అధ్యాయంలో జరిగిన సంగతి. గలతీయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారు సృష్టిని ఆరాధించేటువంటి వారు. అదే సమయమందు ఆ ప్రాంతములలో గ్రీకు వాసులు కూడా ఉన్నారు, వారు బహుదేవత ఆరాధికులు. అదే పట్టణాలలో యూదులు కూడా ఉన్నారు, ఏకదేవ ఉపాసకులు. ప్రియులారా, సృష్టిని ఆరాధించేవారు, అనేక దేవతలని వివిధ దేవత ఆరాధనను కలిగిన గ్రీకులు, ఏకదేవోపాసకులైన యూదులు, వీరందరి మధ్య పౌలు సువార్తను ప్రకటించాడు అంటే అర్థం చేసుకునవలసిన విషయం అది. గలతీయ పట్టణాలలో సంఘములను స్థాపించాడు పౌలు. సువార్తను ప్రకటించి సువార్త శ్రామికుడిగా కష్టపడి సంఘములను స్థాపించాడు. ఒకరి పొలిమెరలో ప్రవేశించి అది వరకే సిద్ధపరచబడి ఉన్న సంఘములు తనవని కొనుక్కోడానికి ప్రయత్నం చేసినవాడు కాదు, ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినవాడు కాదు, వారిని భ్రమ పెట్టినవాడు కానే కాదు. ఏ రూపకంగానైనా సరే వారిని తన మందులో చేర్చుకోవాలని ఆలోచించిన వాడు కాదు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచనమందు నేను సువార్త వలన మిమ్మును కంటిని అని అన్నాడు. అది ఒక సువార్త శ్రామికుడు చేసే పని. సువార్త వలన ప్రజలను కంటాడు, సువార్తనే ప్రకటిస్తాడు. సువార్తకు ప్రజలను కనే శక్తి ఉంది, సంపాదించే శక్తి ఉంది. ఎందుకంటే నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి సువార్త. అంచేత సువార్త వలన ప్రజలను మనం సంపాదించుకుంటాం, ఆత్మలు రక్షణ పొందగలవు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఈ గలతీయ పట్టణాల్లో పౌలు కష్టపడి సువార్తను ప్రకటించగా ప్రియులారా, జరిగిన సంగతి ఏమిటి అనగా, మరి యూదులు, యూదా బోధకులు, వీరు దుర్బోధకులు అని చెప్పాలి. పౌలు ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటించిన విశ్వసించిన ప్రజల దగ్గరకు వెళ్ళి అది మాత్రమే చాలదు, యేసుక్రీస్తుని విశ్వసించడం మాత్రమే కాక ధర్మశాస్త్రమును సహా ఆచరించవలనని చెప్పి, ధర్మశాస్త్ర క్రియలు కూడా విశ్వాసానికి అవసరమని, విశ్వాసము క్రియలు కృపాకృషి ఇవన్నీ ఉండాలి అని వారు బోధించడం ప్రారంభం చేశారు. అనగా అసలైన సువార్తను కల్తీ చేశారు అని చెప్పవచ్చు. ప్రియులారా, ఈ దినములలో సువార్త ప్రకటించుట అన్నటువంటిది దాదాపుగా ఇంచుమించుగా 90% మంది దేవుని సేవకులు అని పిలువబడుచున్నటువంటి వారు మరచిపోయారు అనే చెప్పాలి. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనుమాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని పౌలు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు
ఈ లోకానికి వచ్చాడు అనే విషయం పాపిని రక్షించడానికి అది నమ్మదగినది సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అన్నాడు కదా. సువార్త అంటే ఏమిటనగా క్రీస్తు మీ పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగానే ఆయన మరలా తిరిగి లేచాడు అని చెప్పడం సువార్త. ప్రియులారా, ఈ సువార్త అనగా ప్రభువైన యేసు క్రీస్తు మీ పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని చెప్పుట అది దేవుని సువార్తను ప్రకటించే బోధకులకే పూర్ణ అంగీకారంగా లేదు. అట్టి సమయాల్లో వారు ఎలాగో దాన్ని గట్టిగా ప్రకటించగలుగుతారు? ఇది విచారకరమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. ఇప్పుడు సువార్త ఏమిటి? రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. అది ప్రస్తుతం జరుగుతున్న సువార్త, ప్రస్తుతం నడుస్తున్న సువార్త. అది మీకు క్షేమం కలుగుతుంది, మీ అప్పులు తీరతాయి అనేటువంటిది సువార్త, మీ రోగాలు పోతాయి అనేటువంటిది నేటి సువార్త, మీ బాధలు తీరతాయి అనేటువంటిది నేటి సువార్త. దీనికి పౌలు పెట్టిన పేరేమిటంటే దిస్ ఈజ్ అన్నదర్ గాస్పల్, ఇది మరి ఒక సువార్త అని అన్నాడు. ఇది పౌలు ప్రకటించిన సువార్త కాదు, ఇది మరి ఒక సువార్త. విచారకరమైనటువంటి విషయమే కదా సోదరీ సోదరులారా. ఏ తరములో నేడు బ్రతుకుచున్నామో, ఏ బోధలను వింటూ ఉన్నామో, ఇంకా ఇలాగే బ్రతికి ఉంటే ఎంత దుఃఖకరమైనటువంటి బోధలను, బాధకరమైనటువంటి విషయాలను వినవలసి వస్తుందో ఊహించుకుంటేనే భయం కలుగుతూ ఉంది. నేటికే విస్తారమైన బోధలు ప్రవేశించి తారుమారు పెట్టే స్థితిలో ప్రస్తుతము క్రైస్తవ్యము ఉన్నది. అందుచేత పౌలు ప్రకటించిన సువార్తను దాన్ని ఎత్తివేసి దాన్ని కొట్టివేసి తమకిష్టమైన సువార్తను ప్రకటించడానికి ఈ యూదా ప్రచారకులు, బోధకులు సిద్ధపడిన తరుణములో, సిద్ధపట్టమే కాదు సక్సెస్ అయిన తరుణములో వారికి సువార్త యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియచేయటానికి పౌలు ఈ పత్రికను వ్రాశాడు. గలతి పత్రికలో దేవుని దాసుడు, అలాగే ఆయన ప్రకటించిన సువార్త, ఈ రెండు కూడా అటాక్ చేయబడినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దుర్బోధకులు సువార్తను ధ్యేయంగా చేసుకొని దాని మీద దాడి చేశారు, అలాగే సువార్తను ప్రకటించిన దేవుని దాసుణ్ణి ధ్యేయంగా చేసుకొని వారు పౌలు మీద దాడి చేశారు. ఈ రెండు సంగతులను ధృవీకరించడానికి తాను దేవుని సేవకుడనేనని, దేవుని పిలుపు ద్వారా వచ్చినవాడనని తాను రుజువుపరచడానికి, అలాగనే తాను ప్రకటించిన సువార్త మనిషిది కాదు దేవునిదని, తాను ప్రజలను రంజింపజేసే బోధకుడను కానని, దేవుని మాత్రమే సంతోషపెట్టగలిగే బోధకుడని చెప్పడానికి పౌలు ఈ పత్రికను వ్రాశాడు. కనుక ఇది గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వ్రాయబడినటువంటి ఒక శుభలేఖ అని మనం చెప్పాలి. వారి యొక్క క్షేమాన్ని కోరుతూ వ్రాసినటువంటి లేఖ అని మనం దీని గురించి చెప్పగలగాలి. ప్రియులారా, ఇది పౌలు ఒక పట్టణానికి వ్రాసినటువంటి లేఖ కాదు. ఇది గలతీయలో ఉన్న సంఘములకు ఆయన వ్రాసినటువంటి లేఖగా మనకు కనిపిస్తుంది. ఆ సంగతిని గురించి పౌలు గలతీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనములో ఈ మాట అన్నాడు, గలతీయలో ఉన్న సంఘములకు అని అన్నాడు. కనుక గలతీయ ప్రాంతం, జిల్లాలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వారికి ఈ ఉత్తరాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరాన్ని ఎప్పుడు వ్రాశాడో అనే విషయంపై పండితులకు భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎక్కడ నుంచి రాశాడో, ఎప్పుడు రాశాడో అవి అంత ప్రాముఖ్యమైన విషయాలు కాదు. ఎందుచేతనంటే ఇది వ్రాయబడి ఉంది కాబట్టి వ్రాయబడిన దానిని గూర్చి ఎప్పుడు రాశాడు, ఎక్కడి నుంచి రాశాడు అనే విషయాలు అప్రస్తుతం, అవి అప్రధానమైనటువంటివి. అందుచేత వాటిని గూర్చి ఎక్కువ సమయాన్ని వృధా చేయటం అనర్థం. అందుచేత వ్రాయబడిన సంగతులు ఏమిటో వాటిని గూర్చి ఆలోచించుట శ్రేయస్కరం. గలతీయులకు పౌలు వ్రాసినటువంటి ఈ పత్రిక క్రీస్తు శకం 48 నుంచి 60 మధ్య వ్రాసి ఉంటాడు అని అనేక మంది తలంపై ఉన్నది. దానితో మనం ఏకీభవించవచ్చు లేదా విభేదించను వచ్చు, అది వేరు విషయం. అందుచేత ఈ పత్రికలో ఉన్నటువంటి సంగతులను కూలంకషంగా చర్చించి అవి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎలాగూ ఉపయోగపడగలవో ఆ సంగతిని మనము తలంచుకునుట మంచిది. ఈ సమయమందు దేవుని వాక్యములో నుండి గలతీయులకు పౌలు వ్రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము
మొదటి వచనాన్ని చదువుకుందాం. మనుషుల మూలముగా నైనను ఏ మనిషిని వలన అయినను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అన్నాడు. ప్రియులారా, పౌలు రోమా పత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు అనేక పత్రికలను వ్రాశాడు. హెబ్రీ పత్రికతో కూడా కలిపితే 13 పత్రికలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక అట్లాగే గలతీ పత్రిక, ఈ రెండు పత్రికలు మాత్రమే పౌలు యొక్క స్టైల్ విధానానికి భిన్నంగా వ్రాయబడ్డాయి. ఆయన ఏం రాస్తాడో 2-3 వచనాలు 2-3 పత్రికల నుంచి చదువుదాం. రోమా పత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉంటకు పిలువబడినవాడును అని ఆయన తను గూర్చి తాను పరిచయం చేసుకున్నాడు. ఇక కొరింథీ పత్రికలు చూడగా యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉంటకు పిలువబడిన పౌలు అని అలాగున వ్రాశాడు. ఆ తర్వాత ఆయనే ఎఫెసీలకు వ్రాసిన పత్రికను చూడగా అందులో ఈ విధంగా వ్రాస్తున్నాడు. దేవుని చిత్తం వల్లైన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు అని ఈ విధంగా వ్రాశాడు. మరి హెబ్రీ పత్రికలో పూర్వమందు అని ప్రారంభం చేశాడు. నానా విధములుగాను నానా రీతులుగాను తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అని ప్రారంభం చేశాడు. గలతీ పత్రిక దగ్గరకు వచ్చేసరికి ఆయన ఈ విధంగా ప్రారంభం చేస్తూ ఉన్నాడు. మనుషుల మూలముగానైనను ఏ మనిషిని వలనైనను కాక అన్నాడు. మనిషిని మూలముగానైనను ఏ మనిషిని వలనైనను కాక. మీరు అర్థం చేసుకోవాలి అదేమిటంటే, పౌలు మనస్సులో ఉన్నదేమిటో, అది ఎట్లా ఉప్పొంగుచున్నదో, ఎంత రోషము కలిగినటువంటి వాడుగా ఉన్నాడో తాను వినిన సంగతులను బట్టి ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క పౌరుషాన్ని ఉక్రోషాన్ని బయట పెడుతూ ఉన్నాయి. ఏమిటవి? యూదా ప్రచారకులు చేసినటువంటి బోధ ఏమిటంటే, పౌలు దేవుని దాసుడు కాడు, పౌలు సువార్తికుడు కాడు, దేవుని వల్ల నియమింపబడినవాడు కాడు అంటూ ఆయన మాటలను నమ్మాల్సిన అక్కరలేదు. క్రీస్తు మాత్రమే కాదు ధర్మశాస్త్రం కూడా అవసరమే అన్నట్లుగా వారు ప్రచారం చేశారు. ఆ మాటలన్నింటినీ తన మనస్సులో ఉంచుకున్న పౌలు మొట్టమొదటిగా ఈ మాటను వ్రాస్తూ ఉన్నాడు. నేను ఏ మనిషిని మూలముగా నైనను ఏ మనిషిని వలన అయినను కాక అన్నాడు. ఇంతకుముందు పత్రికల్లో యేసుక్రీస్తు దాసుడును అపోస్తలైన పౌలు, దేవుని చిత్తం వలనైన దేవుని దాసుడనైన పౌలు అంటూ వ్రాశాడు. కానీ ఇక్కడ మనుషుల మూలముగా కాక ఏ మనిషిని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుగా నియమింపబడిన పౌలను నేను అన్నాడు. తన నియామకాన్ని గూర్చి పౌలు మాట్లాడుచు ఉన్నాడు. నేను మనిషి వలన కాదు, మనిషి మూలముగా కాదు అన్నాడు. ఎట్టకేలకు మనుషుల ద్వారా కాదు అన్నట్లు చెబుతూ ఉన్నాడు. దేవుని దాసుడు మనుషులలో నుండి పుట్టినవాడు కాదు, మనుషుల్ని వలన ప్రేరేపించబడినవాడు కానే కాదు. నేను ఈ మాటలు చెబుతుండగా మీలో ఎవరైనా దేవుని సేవకులు ఒకవేళ వింటూ ఉంటే, దేవుని సేవకులైన వారు, మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. దేవుని సేవలోనికి మనంతట మనం ప్రవేశించామా? దేవుని సేవలోనికి ఎవరో చెబితే ప్రవేశించామా? దేవుని సేవలోనికి ఎవరో ప్రేరణ వలన ప్రవేశించామా? ఇంకొక మాట చెప్పదలిసి వస్తే, దేవుని వలన కాక దేని వలన అయినను సరే దేవుని సేవకులము అయ్యామా? అనగా తండ్రి సేవకుడు కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సేవకులు తయారు కావడం, అన్న సేవకుడే, తమ్ముడు సేవకుడే, అక్క సేవకురాలే, చెల్లెలు సేవకురాలే, మొత్తం అందరూ ఇంటి వారందరూ సేవకులు, వీరందరిని దేవుడు పిలిచాడా? న్యాయంగా ప్రశ్నించుకుందాం, ఇదేమైనా వారసత్వమా? అలాగున పిలవడు అని చెప్పే ధైర్యం నాకు లేదు. కానీ నిజంగా అలాగున పిలిచాడా, లేక కాపాడుకునడానికి సేవకులం అయ్యామా? మనల్ని ప్రశ్నించుకునవలసిన అవసరం ఉందని నేను ప్రేమతో మనవి చేయుచు ఉన్నాను. పౌలు అన్నాడు, ఏ మనిషి మూలముగా కాక. కొన్నిసార్లు కొందరు మనుషుల వలన, బాబు నువ్వు దేవుని సేవకు సమర్పించుకోకూడదు అని మనుషులు చెప్తే సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. మరికొందరు మనుషులు అభిషేకిస్తే మేము దేవుని సేవకులమని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దేవుని సేవలోనికి
ప్రవేశించడానికి ఎన్నో సక్రమ మార్గాలు అని అనటం కంటే ఎన్నో అక్రమ మార్గాలు ఉన్నాయని చెప్పడానికి చింతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉద్యోగంలో ప్రవేశించడానికి లోగడ ఎన్నో అక్రమాలు జరిగేవిట. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అక్రమాలకు వీలు లేకుండా పోయింది అని అంటున్నారు ఉద్యోగాల్లో చేరుతున్న వారు, నియమించేటువంటి వారు. మనుషుల ఉద్యోగంలో జాయిన్ కావటానికి అక్రమాలు లేవట. దేవుని సేవలో ప్రవేశించడానికి ఎన్ని అక్రమాలు ఉన్నాయి? ఇవి మనల్ని మనం విచారించుకోవలసిన, ప్రశ్నించుకోవలసిన విషయాలు కావా? దేవుని సేవ సుఖజీవనమే గనక అయితే, దేవుని సేవలో దేవుడు కాక నువ్వు లాభపడుతూ ఉంటే, దేవుని సేవలో ప్రజలు కాక నువ్వు క్షేమం పొందుతూ ఉంటే, సరిగ్గా చెప్పవలసింది ఏమిటి అనంటే, దేవుడు నిన్ను పిలవలేదు అని అర్థం. నా మాటలు మీకు కష్టతరంగా ఉంటే చేయగలిగింది ఏమీ లేదు, కానీ నాతో సహా మనల్ని ప్రశ్నించుకుందామని మాత్రమే నేను మనవి చేయుచు ఉన్నాను. మనిషిని మూలమ వలన కాక, ఏ మనిషిని వలనైనను కాక, యేసుక్రీస్తు వలన, తండ్రి అయిన దేవుని వలన నియమించబడిన పౌలను నేను అన్నాడు. తన నియామకాన్ని ఎంత గట్టిగా చెబుతున్నాడు. మళ్ళీ నేను ప్రశ్నిస్తాను, అసలు నువ్వు సేవలోనికి వచ్చిన నియామకాన్ని గూర్చి ఇంత గట్టిగా బల్లగుద్దినట్టుగా దేవుడు నన్ను పిలిచాడు, ఇదిగో ఇవి రుజువులు అని చెప్పగలవా? పోని ఇతరులకు అక్కర్లేదులండి, నీ మనస్సుకైనా అవి రుజువులుగా మిగిలిపోయాయా? అట్లయితే ధన్యుడవు. దేవుడు పిలిస్తే ధన్యుడవు, కాకపోతే నేను అంటున్నాను దేవుని సేవలో నుండి తొలగిపోవటయే మంచిది. ఎందుకంటే ఆయన ఒక దినాన్ని అంటాడు, నీవెవరో నాకు తెలియదు అని. ఆయన నియమించకపోతే ఆయన అంటాడు, యూఆర్ నాట్ అపాయింటెడ్ బై మీ అంటాడు. అంతే. కాబట్టి ఆయన నియామకాన్ని మనం కోరుకుందాం. మంచిది, ఇది దేవుని దారి. దేవుని దారిలోనికి సక్రమంగానే ప్రవేశిద్దాం, దేవుని దీవెనలను పొందుదాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. గలతి పత్రికపై అధ్యయనాలను ప్రారంభించి ఉండగా మాతో ఉండండి, మీ వాక్యం చేత మా జీవితాలను ఖండించండి, బాగు చేయండి, మురికిని తొలగించండి, క్షేమాన్ని మాకు అనుగ్రహించండి, శాంతి సమాధానాలు దయచేయండి, మహిమను పొందండి. యేసు దివ్యనామం పేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తుని మరుగు కల్గెనురా, నాత్మక నరక్ష నగము నెక్కెనురా. యేసుక్రీస్తుని మరుగు కల్గెనురా, నాత్మక నరక్ష నగము నెక్కెను.
బాధా గురువులా మోము బహులచ్చ పడేరా గాథ మంత్రములన్ని కడగన్లై చెడేరా బాధా గురువులా మోము బహులచ్చ పడేరా గాథ మంత్రములన్ని కడగన్లై చెడేరా శోధించి నా ఆత్మ శుద్ధి కోరెనురా సాధించి ప్రభు క్రీస్తు శరణు చొచ్చెనురా మా యేసు క్రీస్తుని మరుగు కల్గెనురా నా ఆత్మ ఘన రక్ష నగమునెక్కెనురా గోత్రముల బుద్ధి కుటిలంబు తెగేరా బలవపిశాచ శృంఖలము విరిగెనురా కుల గోత్రముల బుద్ధి కుటిలంబు తెగేరా బలవపిశాచ శృంఖలము విరిగెనురా సిలువ మోసిన వాణి చిర సౌఖ్యోన్నతిరా నెలవుగా నాలోన నిలచియున్నదిరా మా యేసు క్రీస్తుని మరుగు కల్గెనురా నా ఆత్మ ఘన రక్ష నగము నెక్కెనురా మా యేసు క్రీస్తుని మరుగు కల్గెనురా నా ఆత్మ ఘన రక్ష నగము నెక్కెనురా.